నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ప్రభుత్వ ఆధీనంలో స్టీల్ ప్లాంట్ ఉండాలి ప్రజా వేదిక ర్యాలీలో ఆర్ నారాయణమూర్తి డిమాండ్ ప్రైవేటీకరణ నిర్ణయాలు ప్రమాదకరం సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవుల వ్యాఖ్య జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఉద్యమించాలి మాజీ మంత్రి గంటా పిలుపు ప్రైవేటీకరణకు ఆప్ వ్యతిరేకం ఉద్యమాన్ని మరింత ఉద్రుతం చేస్తాం రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం నిర్ణయాలు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ధ్వజం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక అధ్యక్షతన జరుగుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం నినాదాలతో హోరెత్తింది ఈ ర్యాలీలో సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి రాగతో ఉద్యమం మరింత ఊపందుకుంది రైటర్స్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు వివి రమణమూర్తి సారథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడి నుండి భారీ ఎత్తున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు భారీగా ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పలువురు రాజకీయ నేతలు మహిళా సంఘాల నేతలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కళాకారులు రచయితలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏది ఏమైనా ప్రభుత్వ ఆధీనంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలని లేని పక్షంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటాలను ఉధృతం చేస్తామని ఆర్ నారాయణమూర్తి ఘాటుగా హెచ్చరించారు ఎందరో మహానుభావులు చేపట్టిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం మించే ప్రైవేటీకరణకి అనుకూలంగా ఇవాళ ప్రైవేట్ పని చేస్తున్న దానికి పార్టీలు ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఈ విశాఖ స్టీల్ సిటీలో ఇవాళ జరుగుతున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేటీకరణ కానివ్వని ఇవాళ రచయితలు కవులు కళాకారులు పార్టీలు ఖచ్చితంగా 50 మంది ప్రజలు కూడా ఇవాళ చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలుపడం ఇక్కడ కూర్చోనండి ఇదేసో రమణమూర్తి గారికి మిగతా నాయకులకి ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ ఏ పార్టీ పొలిటికల్ ఎజెండా పార్టీ ఏవైనా సరే ఏ ఎజెండా కావచ్చండి ముందు ప్రజలకు సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ సిటీ యొక్క ఉనికిని గౌరవాన్ని ఉత్తరాంధ్ర అస్తిత్వాన్ని తెలుగు జాతి గౌరవాన్ని ఆత్మమానాన్ని ఈ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీకుండా పబ్లిక్ సెక్టర్గా ఉంచి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని తల ఎత్తుకుని చేయాలని నేను కోరుకుంటూ ఈ ఉద్యమ సంఘీభం తిరుపతి కూర్చోండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేపథ్యంలో ఇవాళ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధమయ్యారు దాంట్లో భాగంగానే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక సారథ్యంలో ఇవాళ మనకి పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతోంది ఈ ర్యాలీకి అన్ని ప్రజా సంఘాలు రచయితలు కవులు తర్వాత అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్న ట్రేడ్ యూనియన్స్ కార్మికులు కర్షకులు అందరూ కూడాను ఈ మహా ర్యాలీని దిగ్విజయం చేసుకొని ఆ రోజు ఏ రోజైతే మనం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశామో ఆ రోజును గుర్తు చేసుకునే విధంగా ఈరోజు పెద్ద మహా ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీకి ప్రజలందరూ సహకారం ఉంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఇది రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా
విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని ఇది మొత్తం కూడా ఇక్కడ విశాఖలో సంబంధించిన ప్రజలందరూ కూడా మురికివాడ ప్రజలు ఆనాడు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు పెద్ద ఎత్తున ఎట్లయితే విశాఖలో పోరాటం చేశారో అదే విధంగా ఈ రోజు మురికివాడలో ఉన్న ప్రజలు అదే విధంగా విద్యార్థులు అందరు కళాకారులు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అందరూ కలిసి మహా ప్రదర్శనలో పాల్గొంటాం జరుగుతుంది. ఈ రోజు విశాఖ ఉక్కు రక్షణ కోసం ఏర్పడిన ప్రజా వేదిక అనేది ఈ రోజు పిలుపునిస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని రక్షించుకోవడం కోసం ఇక్కడ ఉన్న స్థలాలు అమ్మనివ్వకుండా ఈ దేశాన్ని పరాయ దేశాలకు అమ్మే ఆలోచనని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కును దక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ పోరాటంలో భాగంగా ఈ రోజు అంతా ర్యాలీలో కూడా అందరూ పాల్గొంటున్నారు. ఈ ర్యాలీలో మొత్తం కూడా ప్రజా ఇకంతా కూడా దీంట్లో కూడా వాళ్ళ పాల్గొనాలని చెప్పేసి దీంట్లో సంఘీభావం ప్రకటించాలని దీంట్లో గొంతు గొంతు కలపాలని చేయి చేయి కలపాలని ఉద్యమ పోరాటంలో అందరూ అంకితం అవ్వాలని చెప్పేసి మేము ప్రజాశీల మహిళా సంఘంగా పిలుపునిస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాని చేసే నిర్ణయమని ప్రభుత్వ రంగంలోనే సంస్థలను పరిరక్షించుకోవడం మన కర్తవ్యంగా భావించి పూర్వపు స్ఫూర్తితోనే మళ్లీ ఉద్యమించాలని కేంద్ర వాదనలు మోసపూరితమైనవని దేశ సంపదను తమ మిత్రులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాని చేసే నిర్ణయం అని ప్రభుత్వ రంగంలోనే సంస్థలను పరిరక్షించుకోవడం మన కర్తవ్యంగా భావించి పూర్వపు స్ఫూర్తితోనే మళ్లీ ఉద్యమించాలని కేంద్ర వాదనలు మోసపూరితమైనవని దేశ సంపదను తమ మిత్రులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉండే అప్పులు ఇతర లైబిలిటీలు చాలా స్వల్పంగా ఉన్నాయని జాతీయ ఉత్పత్తి 7.7% పడిపోయిన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన నష్టం నామమాత్రమేనని దేశ ఆర్థిక రంగానికి మహోన్నత శిఖరంగా నిలబడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఒక తుక్కులాగా మార్చి సంపన్నులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని రాఘవులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి విశాఖ ఉక్కుకు చరిత్ర ఉందని కేంద్రం దీనిని ప్రైవేటీకరించాలని చూస్తే తెలుగువారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధులు విభజన సమయంలో ఇచ్చిన హామీలు గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉండే పోటీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో పక్కన పెట్టి ఐక్యంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన స్కూటర్ ర్యాలీ గుంటూరు నుంచి విశాఖ నగరానికి చేరుకుంటుందని 18న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 3 గంటలకు సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా అభ్యంతరకరమైంది, ప్రమాదకరమైంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తీవ్రమైన హాని చేసే నిర్ణయం. ఈ సమస్య ఒక్క విశాఖపట్నం నగరానికో జిల్లాకో ఉత్తరాంధ్రకో సంబంధించిన సమస్య కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడం అనేది చాలా అవసరమైన కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సమైక్యంగా పోరాడి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ప్రజలెలా పోరాడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యాక్టరీ స్థాపన సాధించుకున్నారో అదే స్ఫూర్తితోటి అదే పట్టుదలతోటి అదే ఐక్యతతోటి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడంలో ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మేము సిపిఎంగా భావిస్తున్నాం. వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు కానీ ఇతర లైబిలిటీస్ కానీ చాలా స్వల్పం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చిన నేపథ్యంలో, కరోనా విపత్తు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ లెక్కల ప్రకారమే -7.7% పడిపోయిన నేపథ్యంలో ఈ అప్పు స్టీల్ ప్లాంట్ పొందిన అప్పు అది చాలా నామమాత్రం అని చెప్పేది మనకు తెలుసు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక గొప్ప మహోన్నత శిఖరంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థని కాపాడే శిఖరంగా నిలబడినట్టు మనం భావించవచ్చు. ఇటువంటి విపత్తులో కూడా ఆర్థిక వ్యవస్థను కాపాడే ఇటువంటి సంస్థని పప్పు బెల్లాలలాగా ఈరోజు అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా దెబ్బతీయడానికి ఇది తోడ్పడొద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈరోజు విశాఖ ఉక్కుని ఒక తుక్కులాగా ఇనప తుక్కులాగా మార్చేసి ఈరోజు సంపన్నులకి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. 300 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాటిని 10వ 12వ మినహాయించి మిగతా వాటినన్నింటినీ అమ్మేస్తాం, ఎవరు కొనకపోతే మూసేస్తాం అని చెప్పేసి ప్రకటించారు. 17వ తేదీ ఉదయం
గుంటూరు నుంచి బయలుదేరినటువంటి స్కూటర్ శాలీ కొన్ని వందల స్కూటర్లు బయలుదేరాయి. అవి 17 ఉదయం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి కార్మికులు డ్యూటీకి వెళ్ళే టైంకి 8 గంటలకి ఆ స్కూటర్స్ ర్యాలీ అక్కడికి చేరుతుంది. మూడోది పెద్ద కార్యక్రమం 18వ తేదీన స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫీట్ రోడ్లోనే ఈ బహిరంగ సభ జరపాలని నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. విశాఖ ద్వారా గుర్తింపు గౌరవం పొందిన ఎదిగిన వ్యక్తిగా ఈ తల్లికి కష్టం వచ్చినప్పుడు రుణం తీర్చుకోవాలని ప్రైవేటీకరణను వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతుందని పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఈ నెల 18వ తేదీన విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవాన్ని నిరసన దినంగా కార్మికులు విద్యార్థులు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసనలు ఢిల్లీని తాకేలా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగువాడి గుండు చప్పుడుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాలు వస్తున్నాయనే ఒకే ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక నిర్ణయం ఏదైతే ఢిల్లీలో పెద్దలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తెలుగువాడి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి. ఒక ప్రజా ఉద్యమం ద్వారా 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి వేలాది మంది ఉద్యోగులు వేలాది ఎకరాల భూమి అలాగే లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఒక నగరానికే ఉక్కు నగరంగా పేరు మార్చిన విశాఖ పరిశ్రమని నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయటం మన శరీరంలో ఒక భాగాన్ని వేరు చేసినట్టుగా అందరూ భావిస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలో మరి మీకు తెలుసు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, విశాఖలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖ ద్వారా ఎదిగిన వ్యక్తిగా ఆ తల్లికి కష్టాలు వచ్చినప్పుడు దాని రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, దాంతోపాటు ఈరోజు మా సోదరులు శాసనసభ్యులుగా ఉన్న ఎక్స్ పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ దీక్ష చేయటం, అలాగే దాంతోపాటు మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడటం, నిన్ననే కరోనా బలం ఏదైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఒక శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ కూడా పాల్గొని దానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే రేపు 18వ తారీఖున విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం, మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక అంగరంగ వైభవంగా ఒక వేడుకలు చేసుకునే పరిస్థితి మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వేడుకలకు దూరంగా ఉండాలి, దీన్ని ఒక నిరసనంగా అందరూ పాటించాలని చెప్పని జాయింట్ యాక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చింది. దానికి అనుగుణంగా నేను మీ ద్వారా మన విశాఖ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏదైతే రేపు 18 ఆవిర్భావ దినోత్సవం ఉందో అది ఒక నిరసన దినంగా మార్చుకొని మన నిరసన ఈ ప్రైవేటీకరణ పట్ల ఏ విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారో ఆ నిరసనని ఢిల్లీ ప్రజలు తెలిసే విధంగా ఒక పెద్ద ప్రదర్శన చేయాలని కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపిస్తూ ఉంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఇది త్వరలోనే ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ పోతున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందని, లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నష్టాలుగా చూపించి ప్రైవేటీకరణ చేయడం శోచనీయమన్నారు. దీనిని అడ్డుకునేందుకు పార్టీలకు అత్యంతంగా పోరాడాలని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా వింగ్ ఇన్ఛార్జు శీతల్ మదన్ మీడియాకు వెల్లడించారు. సిపిఐ పార్టీ నేత ఎం పైడిరాజ్ మాట్లాడుతూ 64 గ్రామాల ప్రజల భూదానం 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. సమావేశం పెట్టాము ఈ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి. ప్రైవేటైజేషన్ అనేది మనం ముందు నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అపోజ్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, ఈ స్టీల్ ప్లాంటే కాదు, మొదటి నుంచి మోదీ గారు వచ్చినప్పటి నుంచి అన్ని పబ్లిక్ సెక్టర్స్ని ప్రైవేటైజేషన్ మోడ్లోనే తీసుకొని వెళ్తున్నారు. అది లాస్ట్కి మన వైజాగ్ది ఒక సోల్ అని చెప్పొచ్చు, ఆత్మ అని చెప్పొచ్చు. ఆ స్టీల్ ప్లాంట్ని కూడా లాస్లో లేకుండానే, అది ప్రాఫిట్లో ఉన్నా లాస్లో చూపించి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ అమ్మేశారు అన్న ఒక ఇది మనకి తెలిసింది కాబట్టి ఇది ఎంతైనా మనం పోరాటం చేసి ఈ అజిటేషన్ ముందుకు తీసుకుని వెళ్ళి అందరితో పాటు కలిసి మనకి ఆంధ్రలో అందరూ కలిసి ఒక పార్టీ అంట కాదు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంట కాదు, వైసీపీ అంట కాదు, టీడీపీ అంట కాదు, జనసేన అంట కాదు, అందరూ కలిసి ఒక్క థాట్ మీదే వచ్చి మేమందరూ మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాము అన్న ఒక దాంట్లో ఇది ఒక డిస్కషన్ పెట్టుకున్నాము.
ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక సమావేశం పెట్టుకున్నాం ఈ రోజు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి ప్రభుత్వ రంగంలో సంపాదించుకున్న ఉక్కు కర్మాగారం దాదాపు 26,000 ఎకరాల భూమి 64 గ్రామాల ప్రజలు 18,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు 18,000 మంది ఒప్పంద కార్మికులు ఇప్పటికీ ఇంకొక 8,000 మందికి నిర్వాసితులుగా ఉన్నటువంటి నవరత్న హోదా కలిగిన లాభాలతో సక్రమంగా బంగారు బాతులా నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నింది. ఇది నష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది. 2019లో రెండోసారి అధికారంలోకి రాగానే భరితెగించి 100% పెట్టుబడులు ఉపసంహరణ చేసి ఇది అదానీలకి అంబానీలకి అటువంటి వాళ్ళకి అప్పచెప్పే దిశలో పోస్కోకి కట్టుబెట్టాలని చూస్తున్నారు. ఎంతటి త్యాగాలకైనా విశాఖ ప్రజలు మరీ రాష్ట్రంగా ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు విశాఖ ఒక్కు ఆంధ్రులు ఒక్కు అనే నినాదం ఆ రోజు జరిగితే అమ్మేవాడు ఎవడరా కొనేవాడు ఎవడరా విశాఖ ఒక్కునని ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఒక్కు పోస్కో కంపెనీ కట్టబెట్టడానికి ఒప్పుకోం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం అన్యాయమని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పోలవరం నిధుల్లోనూ బడ్జెట్లోనూ కేంద్రం ఇబ్బందులు పాలు చేస్తోందని, తెలుగువారే లేని కేబినెట్లో మన భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటూ విభజన హామీలు నెరవేర్చకుండా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ ఎన్నికల్లో లబ్ధి దృష్ట్యా కేంద్ర నిర్ణయాలు జరుగుతున్నాయని, ఇది ఎక్కువ కాలం చల్లబోదని దుయ్యబట్టారు. రాజీనామా డ్రామాల వల్ల ఉపయోగం ఉండబోదని ఆంధ్ర ఎంపీలు 34 మంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సభ్యులు అలాగే ఉపాధ్యక్షులు జి అప్పలనాయుడు, జనసేన పార్టీ నాయకుడు గోపీనాథ్, మాజీ వీసీ జార్జ్ విక్టర్, విజయఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు విశాఖ ఉక్కు కర్మాగారం అంటే ఆ రోజు ఆంధ్రులు తెలుగు జాతి త్యాగంతో సాధించుకున్న ఒక ఆత్మగౌరవ చిహ్నం. అలాంటి పోరాటం జరిగితే ఆదిలాబాద్ జిల్లాకి విశాఖపట్నానికి ఏంటి సంబంధం అనుకున్నారు? ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కరీంనగర్, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాణాలు అర్పించారండి ప్రజలు. వరంగల్కి వరంగల్ ప్రజలు కూడా బయటకు వచ్చి మాకు విశాఖ ఉక్కు కావాలన్నారంటే అంత గొప్ప చరిత్ర గల ఫ్యాక్టరీని మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా పనిచేసే కార్మికులు ఉన్న కర్మాగారాన్ని ఇవాళ కొంతమంది గుజరాతీ వ్యాపారులకు ఇంకో వ్యాపారులకు అప్పచెప్పే కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా హరిస్తున్నాం దాన్ని. అలాగా అలాంటి ముఖ్యమైన పరిశ్రమని మీరు దయచేసి ప్రైవేటీకరించడం తగదు. ఇది దుర్మార్గమైన వైఖరి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన విధానాలు ప్రతి అడుగడుగున అడుగడుగున మనకు అన్యాయం. ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మనకేం చేయట్లేదు. విశాఖపట్నం రైల్వే జోన్కి నేను అడుగుతాను, సిగ్గు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి 40 లక్షలు కేటాయించిన రాను పోను ఖర్చులుగా. రైల్వే జోన్కి ఇంతకుముందు మీకు రైల్వే జోన్ కూడా ఇంత అన్యాయం చేస్తున్నారా? ఫిబ్రవరి 27, 2019లో మీరు అనౌన్స్ చేసి ఇంతవరకు రైల్వే జోన్ అమలు చేయలేదు. మీకు వచ్చే ఖర్చు ఏంటండి? 34 మంది ఎంపీలు తెలుగు జాతికి నికాసంగా మిగిలిన మన ఆంధ్రులకు నికాసంగా మిగిలిన 34 మంది ఎంపీలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సురేష్ బాబు గారిని పెట్టుకొచ్చారు, ఈయనే నత్తవారిని గారిని పట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తీసేసి 34 మంది ఎంపీలు రేపు పొద్దున నరేంద్ర మోడీ గారి కార్యాలయం ముందు ధర్నా చేయమనండి. ధర్నా చేయమనండి, అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ధర్నా చేయమనండి. మీకు ముఖ్యమైన పని అక్కడే ఉంది. మన రాష్ట్రానికి రావాల్సిన సాధించుకోవాల్సిన ప్రత్యేక తరగతి విభజన హామీలు కావాలి. ప్రత్యేక తరగతి ఇవ్వచ్చని ఇంటర్న్ రిపోర్ట్ 2017లో కూడా ఇవ్వడానికి మీ అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఇంటర్న్ రిపోర్ట్లో 15 ఆర్థిక సంఘం ఇంటర్న్ రిపోర్ట్లో గడిచిన తర్వాత సాధ్యం కాదని ఎదవలు ఎవరైనా ఉంటారా? ఆంధ్ర ద్రోహులు వాళ్ళు. ప్రత్యేక హోదా ఇన్సెంటివ్స్ మన విభజన హామీలు అమలు చేయాలని అక్కర్లేదనే వాళ్ళు ఆంధ్ర పచ్చి ద్రోహులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. భావితరాలు ఇక్కడ బాధపడతా ఉంటే విభజన హామీలు అక్కలు చేయలేదంటారా? ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడితేనే అవుతుంది. నేను అందరికీ కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ పోరాటం సాగాలని కోరుతున్నాను. కార్మిక సంఘాల నేతృత్వంలో ఎనగమాల రాజకీయ పార్టీ లేకుండా కష్టం కానీ ఎనగమాలు ఉండి దానికి మద్దతుగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మధురవాడ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కొమ్మాది కోడల నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ మధురవాడ వంతెన మీదుగా జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. దళిత సంఘాల అధ్యక్షులు కనకరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంపదతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడం ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు, ఎల్ఐసిని కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కట్టబెట్టిందని, వారి పెత్తనం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. విశాఖ ఉక్కు
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గం అందుకనేసి దానికి వ్యతిరేకంగా మధురవాడలో ఉండే ప్రజా సంఘాలందరం కూడా ఒక వేదికై ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాం మరి ఈరోజు ఈ కాగడా ప్రదర్శన తోటి బీజేపీ ప్రభుత్వాన్ని తగలబెట్టడానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజు చూసుకుంటే గనుక ప్రభుత్వ రంగం సంస్థల్ని అమ్మేస్తుంటే గనుక మనం చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేము ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో లేవని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కులాలు ఈ యొక్క ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి అదేవిధంగా యువతరం అంతా కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే రేపొద్దున రానున్న దినాల్లో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఎవరికి కూడా దొరకదు కాబట్టి మీ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క ప్రైవేటీకరణ ఈ రోజుతోటి ప్రారంభం కాలేదు గతంలో కూడా బ్యాంకులు తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఎల్ఐసిని తాకట్టు పెట్టింది అదేవిధంగా మనల్ని కూడా రేపొద్దున కార్పొరేట్ శక్తులు బానిసలుగా చేయబోతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మరి ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు వెంటనే వాటిని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పెన్షనర్ల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు గ్రామ రెవెన్యూ ఉద్యోగులు గత పీఆర్సీలో డీఏ 300 రూపాయలు ఇచ్చినట్లుగానే తాము ప్రధానంగా కోరుతున్న సిపిఎస్ రద్దు వంటి పలు సమస్యలు పరిష్కార దిశగా ప్రభుత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం సమాజంలోని వివిధ వర్గాల యొక్క సంక్షేమానికి ఏ రకంగా అయితే పెద్దపీట వేస్తూ పథకాలని అమలు చేస్తూ ఉన్నదో ఆ పథకాలని విజయవంతంగా క్షేత్రస్థాయిలో పౌరులందరికీ అందేలాగా సిన్సియర్గా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒక ప్రాధాన్యత వర్గంగా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడతా ఉన్నాం ఈ క్రమంలో అనేకమైనటువంటి సమస్యలు ప్రధానంగా మేము ఒక ఆర్థికపరమైన అంశాలు ఒక 10 డిమాండ్లని ఐడెంటిఫై చేయడం జరిగింది ఉదాహరణకి మాకు 1/7/2018 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉన్నది కొన్ని డిఏలు బకాయిలు ఉన్నాయి అలాగే ఈరోజు మీరు చూసినట్టయితే దాదాపు 1500 కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క జీపీఎఫ్లు గ్రాట్యుటీ అమౌంట్లు ప్రభుత్వం దగ్గర నిలిచిపోయి ఉన్నాయి గత 6-7 నెలల బట్టి ఈ తక్షణం వీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ప్రభుత్వ విధానం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్లు 24 గంటలు దాటితే 4.5% వడ్డీ చెల్లించాలనేది ప్రభుత్వ ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా ఉన్నది ఆ 4.5% వడ్డీని ఏ అధికారి వల్ల ఆలస్యం జరిగిందో ఆ అధికారి జీతం నుంచి రికవరీ చేయాలని కూడా విధానంలో చాలా స్పష్టంగా రూపొందించడం జరిగింది ఈనాడు నేను ప్రభుత్వాన్ని రిటైర్ అయిన ఉద్యోగులు అందరి పక్షాన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వం తన విధాన నిర్ణయానికి కట్టుబడి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారు స్పెషల్ సెక్రటరీ కేవీ సత్యనారాయణ గారు జీతం నుంచి ఈ 1500 కోట్ల బకాయిల వడ్డీని రికవరీ చేస్తారా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తాను రాబోయే జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా వార్డు కమిటీలు వార్డు అనుబంధ కమిటీలు బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలతో 43వ వార్డు అభ్యర్థి పి ఉషశ్రీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలోని దాడిరామూర్తి కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కెకె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని కొనియాడారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందరి సమిష్టి కృషితో పనిచేస్తే వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని సూచించారు కష్టపడి పని అంతకన్నా ఇద్దరు
ఈ ఓట్ చెప్పినా సరే మీరు చెప్తేనే మహిళలు చెప్తేనే ఇంట్లో ఓటేసే పరిస్థితి ఉండదు కాబట్టి మనం మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మఒడి పథకం దగ్గర నుంచి ఇళ్ల పట్టాల వరకు కూడా ప్రతి విషయంలోని మహిళ పేరు మీదే ప్రాధాన్యత ఇస్తూ మహిళల అకౌంట్లోనే నేరుగా డబ్బులు వెళ్ళే సిస్టమ్ తీసుకురావడంతో పాటు మహిళలకు అన్ని రంగాల్లోనూ కూడా 50%కి పైగా రిజర్వేషన్ కల్పించింది ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి ప్రతి మహిళ కూడా కుటుంబాన్ని పోషించుకునేటప్పుడు కష్ట సుఖం కష్టం ఏంటనేది ఆ కష్టాన్ని కడుపులో దాచుకునేది మహిళ కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగేశారు దానికి ఉదాహరణ మన విశాఖపట్నంలో జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులు ఉన్నాయి 98 వార్డుల్లోని 50 మంది మహిళలకు అవకాశం కల్పించారు మీ దగ్గర మీ పక్క వార్డులోని ఈ పక్క వార్డులోని ఆ పక్క మీ దగ్గర చూసుకోండి 43వ వార్డు మహిళ 42వ వార్డు మహిళ 26వ వార్డు మహిళ 55వ వార్డు మహిళ కేవలం 43 వార్డులో ఉషాశ్రీ పేరు ఒక్కటే తెలుసు ఎన్నికల పరిలో దిగబోతున్న అభ్యర్థులు ఎవరంటే 43 వార్డులో అందరూ చెప్పే పేరు ఉషాశ్రీ అని మనం అంత బాగా ప్రజల్లో కలిసిపోయాము మీరందరూ మీ అందరి సహకారంతోనే నేను డెఫినెట్ గా వెళ్ళాలనుకుంటున్నాను మీరందరూ ఇక్కడున్న 100 మంది మీరు 100 మందితో ఓటు వేస్తే 10,000 ఓట్లు మనం గెలిచినట్టే మన వార్డులో 19,600 ఓటింగ్ ఉంది సో మనకి 10,000 ఓట్లు వస్తే మనం గెలిచినట్టే దానికి మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మన కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్స్ ఉన్నారు మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మీ వార్డులో అభ్యర్థి ఎవరు అంటే ఉషాశ్రీ ఎందుకు మీరు ఉషాశ్రీని గెలిపించుకోవాలనుకుంటున్నారంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి సో మీరు ఇవన్నీ చెప్పొచ్చు మేడం చదువుకుంది నేను ఎంబీఏ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అది కాకుండా 100 కోట్లు ప్రజలు ఉన్నారు మన భారతదేశంలో అంతమందిలో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను భారతదేశం కోసం ఆడేనని ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ప్రభుత్వ ఆధీనంలో స్టీల్ ప్లాంట్ ఉండాలి ప్రజావేదిక ర్యాలీలో ఆర్ నారాయణమూర్తి డిమాండ్ ప్రైవేటీకరణ నిర్ణయాలు ప్రమాదకరం సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు వ్యాఖ్య జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఉద్యమించాలి మాజీ మంత్రి గంటా పిలుపు ప్రైవేటీకరణకు ఆప్ వ్యతిరేకం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం నిర్ణయాలు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ధ్వజం ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం We'll be right back.